వైసీపీకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ తనదైన స్టైల్లో టాప్ రేంజ్ గా గ్లోబల్ స్టార్ గా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయంగా ఆయన రావాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు నందపూరి కుటుంబ అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఎన్టీఆర్ ఎందులో ఉండగలుగుతారు నాకు సేఫ్ అండ్ సెక్యూర్ అలాగే రిలాక్స్ గా అనిపించేది సినిమా ఇండస్ట్రీ అని రాజకీయంలోకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అలాగే ఇంకా గతంలో ఫేస్ చేశాను కూడా కాబట్టి రాజకీయానికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు అలాగే వైసీపీకి సైతం ఇప్పుడు అదే విషయంలో కాస్త రిలాక్స్గా ఉన్నారట ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్ బేస్ ఓట్స్ ని తెలుగుదేశం పార్టీ నుంచి విడదీసేసాం అది వైసీపీకి వేసినా కూడా వాళ్ళు ఆశ్చర్యపోనవసరం లేదన్న ఆనందంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది అయితే ఇప్పుడు వైసీపీ ఆశలకి ఊహలకి బ్రేక్ వేసారట జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారు పెట్టిన పార్టీ గెలిచే ఉద్దేశంలో ఉన్నప్పుడు తాను కూడా ఓ చేయి వేస్తే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోతుంది లేదనుకోండి ఇలాంటి చెత్తగాళ్లు మరి ఎన్టీఆర్ చేతులు పట్టుకుని వాళ్ళ కళ్ళనే పొడిపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోబోతున్నారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ తీసుకునే నిర్ణయం పట్ల ఇప్పుడు ఖచ్చితంగా మంచి సానుకూలమైన తెలుగుదేశం ఫలితాలు వస్తాయని వైసీపీకి కుక్క కాటుకి చెప్పదెప్ప అన్నట్టుగా వాళ్ళకి గట్టిగానే దెబ్బలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి తాజాగా ఈ విషయాలు కూడా తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి ఇచ్చేటువంటి ఈ షాక్కి దెబ్బకి వాళ్ళు మరింత చీపుగా మారిపోవడం గ్యారంటీ